ప్రభాస్తో మీకున్న అనుబంధాన్ని ఒకసారి మాకు చెప్పండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో మాకు అబ్బాయిలు లేరు అనేది అసలు తెలియదు, డౌట్ లేదు. అందరూ మా పిల్లలేంటి, మా ప్రభాస్ బ్రదర్ ప్రబోధు, పెద్దమ్మాయి ప్రగతి, ఫ్యామిలీ అందరం చాలా క్లోజ్గా ఉంటాం. తర్వాత ప్రభాస్ కూడా చాలా ఆప్యాయతగా కన్నమ్మ పెదబాజీ అని పిలుస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది మాకు. ఆయన కూడా చిన్నపిల్లాడు, కృష్ణరాజ్ గారి మనస్తత్వమే అంత, ఎప్పుడు సరదాగా ఉండాలి, ఆయనలాగే అందరికీ భోజనాలు పెట్టాలి. భోజనాల గురించి అయితే సంవత్సరాలు సంవత్సరాలు మేము అందరం కూర్చుంటే టాపిక్ ఏమో తెలుసు, భోజనాల గురించే. ఏం చేపలు, రొయ్యలు, బిర్యానీ, దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, చాలా మంచి అబ్బాయి. అబ్బాయి అంటే అందరూ అనేది ఏంటి అని అంటే, ప్రభాస్ తండ్రి చనిపోయిన, ఫాదర్ చనిపోయిన తర్వాత అంతా కూడా కృష్ణరాజు గారు తనే తండ్రి దగ్గర ఉండి మంచి చెడంతా చూస్తున్నారు అని చెప్పాను. అవునండి. అంటే కృష్ణరాజు గారు మీకు ఫ్యామిలీకి మొదటి నుంచి, ఇప్పుడనే కాదు మొదటి నుంచి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా ఆయన గాడ్ అనమాట. ఇంకా ఫ్యామిలీలో ఎవరికైనా సిస్టర్స్ అవనియండి, బ్రదర్స్ అవనియండి, మేనకోడలు ఉండి ఎక్కడెక్కడ మొత్తం వాళ్ళ పెదనాన్నగారు పిల్లలు, చిన్నాన్నగారు, ఇంక వీళ్ళు వాళ్ళు కదా, అందరినీ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండి ఆయన. అందరూ ఉన్న ఫ్యామిలీ ఇంకా చాలా ఇష్టం ఫ్యామిలీలో. ఫ్యామిలీలో అందరినీ కూడా ఆయన ఎంతో కొంత, ఆయనక దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా చేయూతగా ఉన్నారు ఆయన. ఈరోజుకి మా మామగారు అనేవారు, దశరథ మహారాజుకు రాముడు ఎలాగో నాకు నా కొడుకు ఎలాగమ్మా అని నాతో, అట్లాంటి కొడుకు నీకన్ను నేను ఎంతో అదృష్టవంతుని చెప్తూ ఉండేవారు కూర్చొని. నా మ్యారేజ్ అయిన 6 మంత్స్, 7 మంత్స్ వరకే ఉన్నారు, తర్వాత చనిపోయారు. కానీ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు, నేనంటే విపరీతమైన ఇష్టం ఆయనకి. ఆయన అనేవారు నాకు కళ్ళో కనిపించి గొబ్బి పువ్వులు పూజ చేస్తుంది అమ్మాయి, నీకు కోడలుగా వస్తుంది. నిజంగా మాకు పల్లెటూరులో గొబ్బి పువ్వులు ఉంటాయి కదా చుట్టూ, అవే ఎక్కువ పూజ చేసేదాన్ని నేను. పూజ చేస్తుంది అమ్మాయి, అది నీకు కోడలుగా వస్తుంది అని అని అనేవారు ఆయన. ఖచ్చితంగా నువ్వు అలా వచ్చావు, నువ్వు పార్వతీదేవి, నా కొడుకును బాగా చూసుకుంటావు అనే ఒక నమ్మకం అనమాట ఆయనకి అని అంటుండేవారు అనమాట. అంత ఇష్టం నేనంటే మా అత్తగారికి, మామగారికి, మా ఫ్యామిలీ అందరూ కూడా మంచి, అందరికీ బాగా ప్రేమ నేనంటే. అంటే ఆడపి వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి కృష్ణరాజు గారిని. కృష్ణరాజు గారిని వాళ్ళందరూ కూడా ముద్దుగా నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటారు. పిల్లలందరూ కూడా నానిమాయ అంటూ ఉంటారు అనమాట. అందరికీ ఆయన ఇంకా నానిమాయ నాన్న ఆ ముద్దు పేరు. సో ఫ్యామిలీ అందరూ మేనకోడలు వాళ్ళందరికీ ఇష్టం కాబట్టి ఆయన్ని నేను బాగా చూసుకుంటున్నానని ఒక ప్రేమ అనమాట వాళ్ళందరికీ నా మీద. మా మామయ్యని ఎంత బాగా చూసుకుంటారో మా అత్తయ్య అంటారు మేనగోడలందరూ, అలాగే ఇంకా అందరూ అనమాట. కృష్ణరాజు గారికి ఏ సందర్భంలో కోపం వస్తూ ఉంటుందండి? కోపం వస్తుంది ఆయనకి అసలు? ఫుడ్ అంటే పిల్లలకి నచ్చిన ఫుడ్ పెట్టేయాలని నేను, అందులో ఒక్క ఐటెం తగ్గి ఎవరైనా, తర్వాత ఆకలి అని అనకూడదు ఎవరు, ఎవరైనా ఎప్పుడైనా కొంచెం ఒక్కొక్క రోజు లేట్ అయ్యి ఆకలి అనిపించినా ఆ టైంలో కోపం వస్తుంది బాధ. తర్వాత పిల్లలకి టైంకి ఫుడ్ చాలా బాగా పెట్టాలన్నమాట, పెట్టకపోతే కోపం వస్తుంది తప్ప ఉన్న సందర్భాల్లో మామూలుగా. అంటే పండగలకి వాటికి కలుస్తుంటారా ప్రభాస్? బాగా ఎవ్రీ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ శంకరపల్లిలో మనశ్శాంతి అని ఒక చాలా పెద్ద ప్లేస్ ఉంది, 5 ఏకర్స్లో కట్టారంట వాళ్ళు. ఒక 3 డేస్ అక్కడ బుక్ చేస్తారు, ప్రభాసే బుక్ చేసి మొత్తం ఫ్యామిలీ అంటే మా పిన్ తండ్రి గారు, అదే మా పిన్నమావ గారు, పెద్దమావ గారు, అందరు టోటల్గా ఒక 100-150 మెంబర్స్, అంటే వీళ్ళ బ్రదర్స్, బ్రదర్ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అందరూ ఒక 3 డేస్ ఫుల్గా అక్కడ ఎంజాయ్. చాలా బాగా ఎవ్రీ ఇయర్ కంపల్సరిగా కలుస్తాం అనమాట. అది ఇష్టం కృష్ణరాజు గారికి, సేమ్ ప్రభాస్కి కూడా అంతే. చాలా ఇదిగా ఉంటారు ప్రభాస్.